నగల పథకంలో మీరు కట్టేది నెల నెల కేవలం డబ్బులు కాదండి, మీ శ్రమ. అందుకు పూర్తి ఫలితాన్నిచ్చే ఒకే ఒక పథకం లలిత ధనవందనం. మిమ్మల్ని బాగా హర్ట్ చేసిన వ్యక్తులు అంటే ఎవరు? బాగా ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటుంది. అంటే కూర్చుంటే అబ్బా నేను ఆ రోజు వాళ్ళ వల్ల బాధపడ్డాను అని చెప్పి. నేను అంత బాధపడను, పెట్టేదాకా తెచ్చుకోను, అలా పెట్టిన వాళ్ళని బతకనివ్వను. బతకనివ్వరండి, చంపేస్తారా? చంపాను కానీ ఆల్మోస్ట్ చంపినంత పని చేస్తాను. వెళ్ళి కొట్లాడేస్తాను. కొట్లాడడం అంటే సెన్సిబుల్గా మాట్లాడతాను. ఏదైనా ఉంటే అంతవరకు అసలు రాదు నన్ను బాధపెట్టే అంశాలు తెచ్చుకోను. నేను ఫ్రాంక్గా చెప్పాలంటే ఇక్కడ ఇండస్ట్రీ అనే కాదు, ఎక్కడ కూడా నాకు శత్రువులు లేరు. నేను ఎప్పుడు చెప్తాను నాకు ఎనిమీస్ ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే నేను నన్ను ప్రేమించడం తప్పితే ద్వేషించే ఛాన్స్ ఇవ్వను ఎవరికి. ఓకే, మరి మీరు మోటివేషనల్ స్పీకర్ కదా, చెప్తూ ఉంటారా సెట్లో ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు, ఎవరైనా ఏదైనా సలహా అడిగినప్పుడు? సలహా అడిగితే ఖచ్చితంగా చెప్తా, అడగకుండా అస్సలు మాట్లాడను. అసలు అడగకుండా ఎవరితో మాట్లాడను? మీరు కూడా తెలుసు, మీరు అడిగి ఇంటర్వ్యూ అంటేనే ఇస్తాను, సరే పబ్లిసిటీ వస్తుంది కదా అని చెప్పి మనం వెళ్ళిపోయి చొచ్చుకుపోవడం అనేది లేదు. అది ఉంటే చెప్పా కదా, అది ఉంటే ఎక్కడికో వెళ్ళాను. నేను కూడా ఒక ఇండివిజువల్ ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టేదాన్ని ఈ పాటికి. మాధవి గారు, మీ రెమ్యూనరేషన్ ఎంత అండి? అన్నీ చెప్తారా అట్లా? సినిమాకి ఎంత తీసుకుంటారు, సీరియల్కి ఎంత తీసుకుంటారు? సినిమాకి సీరియల్కి వాళ్ళ పాకెట్ కరెక్ట్గా ఇవ్వగలిగినంత, నా పాకెట్ నిండనంత తీసుకుంటా. మీకు రాని చెక్కులు ఎన్ని ఉన్నాయి? ఇంకా ఉంటాయి, ఒక 3 లక్షల వరకు ఉంటాయి. అవునా? అడగట్లేదా? బెస్ట్ అడగడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, పండుగ రోజు మీ ఇంటికి వచ్చినందుకు మాకు ఈ ట్రెడిషనల్ ఫుడ్ పెట్టారు. పులిహోర అయితే చాలా బాగుంది. ఈ పులిహోరకి ఒక చరిత్ర ఉందండి. ఏంటంటే నేను ఎప్పుడు నాకు ఒక అలవాటు ఇంట్లో చేసి పట్టుకెళ్ళేదాన్ని. మా ఇంట్లో అంటే నాకు కుకింగ్ బాగా ఇష్టం. అయితే నేను తెలిసిన ప్రతి ఒక్కళ్ళు అడిగేవాళ్ళు అల్లు అర్జున్ గారికి. మన డీజే చేసినప్పుడు అయితే ఒకసారి మేము అక్కడ కూర్చొని ఉన్నాం, ఇట్లా అల్లు అర్జున్ గారు ఇలా అని పిలిచారు. నేను నన్న ఇలా చూస్తే ఓమ్మో అని చెప్పి ఎలా ఏంటి సార్ అంటే ఇలా భుజం మీద మంచిగా చేసి పులిహోర చాలా బాగా చేశారండి, బాగుంది చాలా. ఎలా చేశారు అంటే సార్ జోకులు వేస్తున్నారు, నేను ఏదో అలా మామూలుగా చేశానంటే లేదు లేదు సూపర్ ఉందని చెప్పి. అతను అంత సింపుల్. సెట్లోకి రాగానే ఫస్ట్ ఏదో ఇలా మొబైల్ చూసుకుంటూ రాడు, ఇక్కడ చూసుకుంటుండదు, అందరిని ఇలా చూస్తాడు నవ్వుకుంటూ ఇట్లా. ఆ నవ్వు పోదండి, నిజంగా సూపర్, అసలు చాలా మంచి క్వాలిటీ. అల్లు అర్జున్తో ఎన్ని మూవీస్ చేశారు మీరు? ఒక 5 చేశాను అనుకుంటా. అంటే అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో కొన్ని చేశాను. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, డీజే, పరుగు, ఇంకోటి కూడా ఏదో చేశాను. సో గుర్తుపట్టడమే కాకుండా మీ రెసిపీకి కూడా ఫ్యాన్ అన్నమాట. ఫ్యాన్ అంటే ఇలా అడగడం గొప్ప కదా, అంత పెద్దవాళ్ళు వచ్చి ఇలా. మాధవి గారు, మీరు వెల్ నోన్ ఆర్టిస్ట్, మా అందరికీ తెలుసు, చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో మీ క్యారెక్టర్స్ రావట్లేదంటే పరభాష వాళ్ళని తీసుకుంటున్నారు, అదర్ లాంగ్వేజ్ వాళ్ళని తీసుకుంటున్నారు, ఇదంతా స్టోరీ చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి వినిపిస్తూ ఉంది ఒకటి కమిట్మెంట్ అని, లేదంటే క్యాస్టింగ్ కౌచ్ అని. దానివల్ల కూడా మీరు ఇందాక స్వీట్గా మాట్లాడితే క్యారెక్టర్స్ వస్తాయి అన్నారు. అంటే కమిట్మెంట్ కూడా ఉంటుందా? కమిట్మెంట్ అడుగుతారా? కమిట్మెంట్ ఇవ్వడం వల్ల క్యారెక్టర్స్ వస్తాయా? సినిమా ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది అంటే అది యాక్చువల్లీ అది అంతవరకు అయితే రాలేదండి. మనకి గెస్ వర్క్ చేయకూడదు. ఒకటి నేను కళ్ళతో చూడండి చెప్పకూడదు, కానీ విని వినిపించి అక్కడ ఇక్కడ విన్నది ఏంటంటే వాళ్ళ ఫేవరెట్స్ ఉంటారు, అంటే క్లోజ్. ఇప్పుడు ఆ క్లోజ్ అనే దాని డిగ్రీ ఏంటనేది మీరు నేను చెప్పలేము. క్లోజ్ ఎంత క్లోజ్? ఇప్పుడు మన ఇద్దరం క్లోజ్ అండి. మీరు కాకుండా ఇంకో వేరే వాళ్ళు కాల్ చేస్తే నేను ఏం చెప్పుండేదాన్ని, ఇంటర్వ్యూ టైం లేదమ్మా అని చెప్పు. కానీ మీరు నేను క్లోజ్ కాబట్టి. సో మనం క్లోజ్ అంటే ఆ క్లోజ్నెస్ అనేది మీకు తెలుసు, నాకు తెలుసు, మన ఇద్దరికి మాత్రమే తెలుసు. సో అలా ఓ ఇద్దరికి మాత్రమే తెలిసిన విషయాన్ని వేరే వాళ్ళకి తెలిసే ఛాన్స్ లేదు. కానీ డెఫినెట్లీ ఎస్, రికమెండేషన్స్ ఉంటాయి, క్లోజ్నెస్ వల్ల ఇచ్చే ఉంటాయి. ఇంకా అది హిట్ అయింది ఆ సినిమాలో, ఆవిడ చేసింది హిట్ అయింది కాబట్టి నేను హిట్స్ ఇచ్చా, వరుసగా హిట్స్ ఇచ్చా. అయినా మరి నేను అదే అడుగుతున్నా, వరుసగా హిట్స్ ఇచ్చారు మీరు,
హిట్స్ ఇచ్చినా మళ్ళీ మీకు ఇప్పుడు మంచి సినిమా మంచి సినిమాస్ వస్తున్నాయి కానీ పెద్ద క్యారెక్టర్స్ అయితే రావట్లేదు. అవి రావండి ఫిక్స్. సో మీరు హర్ట్ అవ్వకండి, అవి నాకు రావు, అది నాకు కూడా అర్థమైపోయి నేను ఇంక వదిలేసా. వదిలేసి వస్తే చేస్తా, లేకపోతే వచ్చిందా మంచిది, రాకపోతే మరీ మంచిది అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పడం జరిగిందా నన్ను కమిట్మెంట్ అడిగారు నాకు అందువల్ల ఇది వచ్చింది అని? ఎవరైతే చెప్పలేదు. కమిట్మెంట్ అనేది ఉందా మరి? అదే చెప్తున్నా కదా, నాదైతే నాకైతే ఇప్పటివరకు నాకు అలాంటి ప్రాబ్లం రాలేదు. ఒక్కసారి ఒకళ్ళు ఎవరో కాల్ చేసి అడిగారు, డైరెక్ట్గా అడిగారు, ఇలా ఏదో మేము కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుందండి, 5 మెంబర్స్ ఉన్నాము అని అంటే నా ఫోన్ పెట్టు, గుడ్డలు కూడా తీసుకొడతా ఏమనుకున్నావు అది ఇదని ఫోన్ పెట్టేశా. అతని పేరు మర్చిపోయాను కొన్నేళ్ల కింద, నిజంగా గుర్తులేదు నాకు. ఫోన్లో అది ఫేక్ కాల్ కావచ్చు, నిజం కాల్ కావచ్చు, ఆర్ వాట్ ఎవర్. ఈ మధ్య బిగ్ బాస్లో కూడా చాలామంది రిజెక్ట్ అయిన వాళ్ళు కానీ లేదంటే వాళ్ళని సెలెక్ట్ చేస్తానని తర్వాత మళ్ళీ వాళ్ళకి కాల్స్ చేయని వాళ్ళు కానీ బయటకు వచ్చి చెప్పడం జరిగింది. బిగ్ బాస్లో కూడా క్యాస్టింగ్ కోచ్ అనేది ఉంది, మమ్మల్ని కమిట్మెంట్ అడిగారు అట్లా. అంటే సినిమా ఇండస్ట్రీ అనేది అసలు ఎంతవరకు సేఫ్ అమ్మాయిలకి? ఫ్యాషన్తో వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఇండస్ట్రీ అంటే నాకు చాలా గౌరవం అండి, ఎందుకంటే ఇండస్ట్రీ హెస్ గివెన్ మీ అలాట్, వాట్ ఎవర్ ఇది నేను ఈరోజు ఉన్నాను ఇచ్చింది. బట్ ఏంటంటే అలా అని మొత్తం ఇవ్వలేదు, అది నా కంప్లైంట్ అంతే. ఇండస్ట్రీకి అమ్మాయిలు రావడం ఏదన్నా అండి మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కాస్టింగ్ కావచ్చు, ఒకళ్ళు అడ్వాంటేజ్ అనేది తీసుకోవడానికి చిన్నపిల్లలం కాదు కదండి. చిన్నపిల్లాడికి చాక్లెట్ ఇచ్చినా వాడికి వద్దకపోతే పడేస్తాడు, వద్దు నాకు అని తినడు. అలాంటిది ఇంత ఏజ్ వచ్చి ఒక 20-25 ఏళ్ళు మధ్యలో ఉన్న అమ్మాయిలు వాళ్ళకి తెలియదా? లేకుంటే నా ఏజ్ వాళ్ళకి ఖడ్గం సినిమా చూశాను, సినిమాల్లో ఉండే వేరు లక్ష్మి. అవన్నీ ఏంటంటే అండర్ ర్యాప్స్ ఉంటాయి, కొన్ని జరగచ్చు. నేనేంటంటే మనం డిసైడ్ చేయలేమంటున్నాను, నేను ఎందుకు అలా జరిగింది, ఎందుకు అలా చేస్తారు, ఎందుకు వస్తాయి అనేవి తెలియదు. పోనీ అలా తగలబెట్టుకోండి, ఒక 30% అలా తగలబెట్టుకోండి, మిగిలిన 70% అయితే జెన్యున్గా మీరు పిక్ చేయొచ్చు కదా అంట నేను. ఓకే 50% వదిలేసాను, 50% అయితే మనము కనీసం ఇట్లా ఉండి కొంతమంది అందరూ అన్నీ ఇప్పుడు అదే చేసుకుంటే, ఇప్పుడు దొంగతనం చేసేవాడు ఉండడండి, అది మీకు నాకు చేత కదా. మనం దొంగతనం చేసుకొని బతకచ్చుగా, మనం ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే అది ఇష్టం లేదు కాబట్టి. ఒక మర్యాద అనే ఒక అడ్డు అనేది ఉంటుంది కదా. సో అది లేని వాళ్ళ గురించి మనం మాట్లాడుకోలేము, మనం ఏం చేయగలమో మనమే అదే మాట్లాడుకోగలం. మిర్చి మాధవి గారు అంటే పేరు వచ్చిందే మిర్చి సినిమాతోని. సో ప్రభాస్తో మీ రిలేషన్ ఎట్లా ఉంటుంది? అంటే ప్రభాస్ గారితో సినిమాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని చేశారు? సో మీరు మిస్ అయిన సినిమాలు అంటే ఏంటి? నేను మిస్టర్ పర్ఫెక్ట్ అయినది మిస్ అయ్యాను. డార్లింగ్ చేశాను, 21 డేస్ చేశాం. 21 డేస్ నేను ప్రభాస్ గారిని చూడడం కోసం షూటింగ్కి వెళ్ళాను. అంత పొడుగ్గా ఇంత పొడుగు వేళ్ళేసుకొని అలా కూర్చొని సిగరెట్ తాగుతూ ఉండేవాడు. దూరంగా అరకులో చేసాం పైగా సెట్, ఎక్కడున్నా అలా వెళ్ళి అలా చూసుకుంటూ ఉండేదాన్ని, అలా బా ఉన్నారా అని. అంత చాలా అంటే సైలెంట్, ఎవరితో మాట్లాడరు, డైట్ ఫుడ్ అప్పుడు నాకు అసలు అంటే డైట్ అనేది తెలియదు అనమాట. గ్రీన్ టీ వెళ్తూ ఉండేది, ఎలా తాగుతారు ఒకసారి గ్రీన్ టీ అని వాళ్ళ అసిస్టెంట్ ఉండేవాడు, వెంటబడి గ్రీన్ టీ నేను కూడా తాగుతాను, ఒక 2 సిప్పులు తాగి వాంతి చేసుకున్నాను. అమ్మో దేవుడా ఎలా తాగుతారబ్బా అని అలాగా కాజల్ని మహా ఆట పట్టించేవాళ్ళు. అప్పుడు చూస్తూ ఉంటే ఆవిడ ఏదో బ్లూ కలర్ డ్రెస్ ఏదో వేసుకుంది, అన్ని బ్లూ మ్యాచింగ్ ఉంది, నీకు కలర్ సెన్స్ ఉంది కానీ కామన్ సెన్స్ లేదు అట్లా అంటే జోవియల్గా ఉండేవాళ్ళు. అంటే మాతో పెద్ద, అప్పుడు ఇంకా చాలా ఏదో మామూలు క్యారెక్టర్ ఆర్టిస్టులతో వాళ్ళు పెద్ద మాట్లాడరు. కాకపోతే నాకు ప్రభాస్ సీను బాగా తెలుసు, తన మేనేజర్ కదా, చెప్పండి ఆంటీ కళ్ళు బాగున్నాయిరా, ఆంటీ కళ్ళు బాగున్నాయి, మంచి ఏం కొత్తగా వచ్చారా, వాళ్ళు ఎవరు అలా సంథింగ్ ఏదో ఒక చిన్న డిస్కషన్ అయిందండి. ప్రభాస్ గారు మిమ్మల్ని ఆంటీ అన్నారా? నన్ను అల్ల, నా ఎదురు గానలే, అసలు మాటే కాదు నాకు భయం, అసలు ఎవరితో పెద్దవాళ్ళతో మాట్లాడు అలా అన్నారంట. ఉండొచ్చు మరి, అంతే కదా, ఇప్పుడు ఆంటీ కాకపోతే అక్క అనలేరు కదా, హీరోయిన్ కాకపోతే ఎవరన్నా ఆంటీ. ఇంకా కొన్ని చోట్ల అయితే నార్త్ ఇండియాలో చిన్న పెద్దవాళ్ళు కూడా నన్ను వచ్చి ఆంటీ అనేవాళ్ళు. సో అప్పుడు అర్థమైంది, ఓహో సర్లే ఆంటీ అనేది పక్కకి తీసేసా. సో ప్రభాస్ అందరు డార్లింగ్ అంటారు కదా, నిజంగా అంత స్వీట్ హార్ట్? ఆయన పిలుస్తారు అందరినీ, ఆయన అందరు కూడా డార్లింగ్ అని కూత పదం అన్న, బంగారం అన్నట్టే బాబు అన్నట్టు ఆయన డార్లింగ్ అంటారు అందరిని, అందుకని అలా డార్లింగ్ అని అందరు కూడా ఆయన డార్లింగ్ ప్రభాస్ అని పిలుస్తారు. సో అది అందుకు అడుగుతున్నాను, ఎంత స్వీట్ హార్ట్? చాలా అంటే చాలా ఎక్కువ మాట్లాడరు, సైలెంట్, చాలా సింపుల్, ఏదున్నా రిజర్వ్డ్. అసలు మోస్ట్లీ హీరోస్ అలాగే ఉంటారు. సో తర్వాత మహేష్ బాబు గారితో ఏం సినిమాలు చేస్తారు మీరు? మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రవితేజ గారు, నాని గారు,
వీళ్ళ నలుగురితో చేయడానికి